జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి మన ప్రశ్న, కిటికీలు వెంటిలేటర్లు అసలు వీటికి రెండు కలిపి ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మనకు అసలు కిటికీలు వెంటిలేటర్ల దగ్గర చాలామంది చూస్తూ ఉన్నాము, రకరకాల మోడల్స్లో పెడుతూ ఉన్నారు, రకరకాల సైజుల్లో పెడుతున్నారు, రకరకాల ఎత్తుల్లో పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటిది కాలంలో. పూర్వకాలంలో మనం చూసినట్లయితే కిటికీలు అంటే వాటికంటూ ఒక ప్రమాణం ఉండేది, నిర్దిష్టమైనటువంటి కొలత ఉండేది. అంటే సింహద్వారము బయటి కొలత దాటి కిటికీ కొలత పెరగకూడదు అంటాడు, ఆ దాటి పెరగకూడదు. ఈసారి మనం దీని గురించి వివరంగా డ్రాయింగ్లో చూద్దాం. అయితే పూర్వకాలంలో ఇంకొక పద్ధతి కూడా ఆచరించేవాళ్ళు. కిటికీలు అంటే ఏంది ప్రమాణం? అసలు సింహద్వారం యొక్క పై గడప, ఇంగ్లీష్లో చెప్తే ఇంజనీరింగ్ సిస్టమ్ లెంటల్ లెవెల్కి కింద ఉన్నదంతా కిటికీ అవుతుంది. అంటే సింహద్వారం పై గడప ఎత్తులో 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు, దాని కింద భాగంలో పెట్టినవన్నీ కిటికీలు అవుతాయి. మరి వెంటిలేటర్లు అంటే అదే పై గడపకి పై భాగంలో పెట్టినవన్నీ వెంటిలేటర్లు అవుతాయి. అంటే అక్కడ సైజ్ ఏమైనా మెన్షన్ చేశారంటే సైజు కాదు, మెన్షన్ చేసింది ఏమిటంటే కన్ను చూపులో కనపడేవన్నీ కిటికీలే, కంటికి పై భాగంలో ఉండేవన్నీ వెంటిలేటర్లే. ఇప్పుడు దాన్ని బట్టి కొన్ని కొన్ని చోట్ల మనం గమనిస్తే బాత్రూములు కింద వైపున పెట్టి ఉంటాయి, తప్పనిసరిగా కిటికీలతోనే సమానం, కింద ఒకటి ఉంటుంది, పైన మళ్ళీ ఇంకోటి ఉంటుంది ఎగ్జాస్ట్గా ఏదన్నా. సో ఇది ప్రమాణం, అసలు సరైన ప్రమాణం. అయితే పూర్వంలో ఇంకొక పద్ధతి ఆచరించేవాళ్ళు, అప్పట్లో వేసిన నిర్మాణాలని మనం ఇప్పుడు తప్పు పట్టలేము, అసలు పట్టకూడదు కూడా, ఎందుకంటే అప్పట్లో అంత వైబ్రేషన్ వచ్చేట్టు చేశారు గృహానికి, న్యాచురల్ వైబ్రేషన్. ఇటీవల మొన్న కూడా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అసలు పూర్వంలో మేము ఎన్ని ఎక్కడ వాడాం సార్, ఈ టీవీలు గీవీలు ఇవన్నీ యూట్యూబ్లో తెగ వస్తున్నాయి, అది పెట్టుకోండి ఇంటికి కష్టాలు తరుగుతాయి, ఇది పెట్టుకోండి డబ్బులు వస్తాయి, అప్పట్లో ఏం వాడలేదండి. ఇప్పుడు డాబాలు పెంగుడీళ్ళు అన్నీ తీసేసి డాబాలు కట్టేసిన తర్వాత మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అందుకని మా పెంగుడీళ్ళు ఉన్నప్పుడు మేము 50 ఏళ్ళు సుఖంగా ఉన్నామండి, ఇది కట్టిన దగ్గర నుంచే 10 ఏళ్ళ నుంచే ప్రాబ్లం సార్ అంటారు. అంటే తేడా ఎక్కడ వచ్చింది? గృహంలో తేడా ఉంది. అప్పుడు ఏమి ఉపయోగించకుండా లౌకిక వస్తువులు, భౌతిక వస్తువులు విశేషంగా ఉన్నారు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. చూడండి, అప్పటి కిటికీ కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక ఇమేజ్ చూద్దాం. ఆ ఇమేజ్ చూడండి జాగ్రత్తగా. ఒక పెద్ద కిటికీ ఉంటుంది, కిటికీ పైన కూడాను ఎక్స్ట్రా విండో ఒకటి ఉంది, దాన్ని కిటికీ కమ్ వెంటిలేటరు అంటారు, కిటికీ కమ్ వెంటిలేటరు. ఈ కిటికీ కమ్ వెంటిలేటర్లో ఏంటంటే ఇందులో వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే, ఉదాహరణకి కిటికీ తలుపులు క్లోజ్ చేసామనుకోండి, సపోజ్ కిటికీ మటుకు ఒక కర్టన్ వేశారనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా, ఆ పైన ఉన్న వెంటిలేటర్లోంచి లైటింగ్ పడుతూ ఉంటుంది గృహంలోకి. అంటే గృహం లోపలికి వెలుతురు అనేది న్యాచురల్గా వచ్చేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి వెలుతురు అనేది మిస్ అవ్వకుండా కిటికీ పైన ఉన్న వెంటిలేటరు కాపాడుతూ ఉంటుంది. ఇది సెట్టు చూడండి జాగ్రత్తగా, వెంటిలేటర్ కమ్ కిటికీ కాకుండా పైన మళ్ళీ వెంటిలేటర్ సపరేట్ పెడతారు పెద్దవాళ్ళు. ఈ కిటికీ కమ్ వెంటిలేటర్ కలిపినప్పుడు మటుకు అది కిటికీ తలుపులు క్లోజ్ చేసి ఉన్నా కానీ ఆ వెంటిలేటర్లోంచి వెలుతురు వస్తుంటుంది, ఆ వెలుతురు అనేది గృహంలో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది. న్యాచురల్ లైటింగ్ అనేది ఎప్పుడైతే గృహంలో ఉందో తద్వారా గృహంలో విశేష రాజయోగం అంటాడు. కాబట్టి గృహ నిర్మాణం పద్ధతుల్లో ఈ కిటికీలు పెట్టే క్రమంలో ఇదిగో ఇట్లాంటి కిటికీలు ఏర్పాటు చేసి ఇంటి చుట్టూతా అదే మోడల్గా ఉండే కిటికీలు పెడితేనే దాని యొక్క వైబ్రేషన్ కూడా బలంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కూడా మనం వినియోగించుకోవచ్చు. ఇది పూర్వకాలంలో ఉన్నటువంటి గృహానికి వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు, ఇటీవల కాలంలో మనకి ఇటు నెల్లూరు వైపున వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి ఫోటో, కాబట్టి ఇది మీకందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేయటమైంది. జై శ్రీమన్నారాయణ.